పార్టీని స్ట్రెంథెన్ చేశాడు రానున్న రోజుల్లో ఎలక్షన్ల పోటీ చేస్తామని చెప్తారు. నాకు బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీ ఇక్కడ పెడుతున్నాము అన్న కొన్ని రోజులకేమో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ మేము పెట్టబోము, తెలంగాణను వదిలేసుకుంటున్నాము, మేము ఆంధ్రాకే పరిమితం అవుతాము అని పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టు నాకెందుకో బాగా గుర్తు. ఇప్పుడు ఆయనే పార్టీ పెడతానని అంటున్నాడు. ఆయనే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా మన చంద్రబాబు గారు వచ్చి మీటింగ్ పెట్టారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దీన్ని చూడాల్సిన యాంగిల్ ఏమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో చాలా గొప్ప నాయకుడు. అసలు ఎలాంటి నాయకుడు అంటే వివేకానందరెడ్డి ఎవరైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లంతో వచ్చిన మనిషిని వెంట పెట్టుకొని ఆ డిపార్ట్మెంట్కు వెళ్ళి ఆ మనిషి పక్కనుండగానే ఆ డిపార్ట్మెంటు ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించాలి అన్న తపన కలిగిన వాడు వివేకానందరెడ్డి. అంత గొప్ప నాయకుడు వివేకానందరెడ్డి. అలా తయారు చేసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంత ఆదరణ ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే, అంత మంచి అవైలబుల్గా ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే ఆయనను అతి దారుణంగా అన్ని గొడలి వేట్లు వేసి అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోతుంది. ఇలా ఒక్కొక్క కేసు సాల్వ్ చేయడానికి, ఇంత ప్రామినెంట్ లీడర్ కేసు కూడా సాల్వ్ చేయడానికి మన దేశంలో ఇలా సంవత్సరాల తరబడి టైం పడితే అసలు ప్రజలకు సిస్టమ్ మీద కానీ ఒక సిబిఐ మీద కానీ అసలు నమ్మకం ఉంటుందా? ఇలాంటి కేసులే కాదు, ప్రజలకు వచ్చిన ప్రతి కేసు, ప్రతి సమస్య ఆ డిపార్ట్మెంటు వేగంగా నిజాయితీగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో ప్రజలకు ఆ డిపార్ట్మెంట్ల మీద, వ్యవస్థ మీద, సిస్టమ్స్ మీద భరోసా కలుగుతుంది. కనుక ఇప్పటికైనా కూడా ఈ కేసులో నిజ నిజాలు తేల్చండి, దోషులను పట్టుకోండి, శిక్షించండి. మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం సిబిఐకి ప్రార్థిస్తుంది. ఈ కేసు సిబిఐ పరిధిలో ఉంది. ఐఎమ్ ఇంప్లోరింగ్ ద సిబిఐ, ప్లీజ్ సాల్వ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వ్యవస్థలు, సిబిఐలు త్వరగా పని చేయకపోతే ప్రభుత్వాల ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకే చెప్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం ప్రార్థిస్తుంది, ప్లీజ్ solve the case as soon as possible. ప్రభుత్వం ఒత్తిడి లేదనుకుంటున్నాను. ఉండకూడదు, ఉండకూడదు. ఉండకూడదు, లేట్ కూడా ఉండకూడదు. మీ సాక్షిగా, మీడియా సాక్షిగా మరొకసారి వైఎస్ఆర్ కుటుంబం ప్రార్థిస్తుంది సిబిఐకి, ప్లీజ్ వైండ్ ఇట్ అప్ సూన్. ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు విమర్శలు ఎట్లా ఉంటాయి? మీ భార్య మీకు భార్య, మీ భార్య మీ బిడ్డలకు తల్లి, మీ భార్య మీ అమ్మకు కోడలు, మీ భార్య గారు వాళ్ళ తల్లిదండ్రులకు బిడ్డ. ఇలా ఒక మహిళకు ఎన్నో పాత్రలు ఉంటాయి, ఒక మనిషికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాట్ ఐ యామ్, నా గుండెలో నిజాయితీ ఉంది, ప్రజలకు సేవ చేయాలి అన్న నిజమైన తపన ఉంది, ప్రజలు ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఉంటుందమ్మా. డెఫినెట్గా పాదయాత్ర ఐ థింక్ వీ విల్ క్లోజ్ అరౌండ్ ద మిడ్ ఆర్ అరౌండ్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. అది అయిపోయిన వెంటనే పాలేరు. పాలేరు సికింద్రాబాద్ కూడా చేస్తున్నాను, వార్త వచ్చింది క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ అంటే నిర్ణయం మార్చుకున్నారని జరుగుతుంది. పాలేరు ఏంటంటే అక్కడ పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు, ఇక్కడ మీరు పోటీ చేస్తారు అన్నట్టుగా పాలేరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరులో పోటీ చేస్తుందని మాటిచ్చింది. పాలేరు మట్టి సాక్షిగా మాటిచ్చింది. అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా కలుస్తాం, లేదంటే కనీసం ఒక లేఖైనా రాయడానికి ప్రయత్నిస్తాం. Okay, thank you guys. Thank you.